హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబుకు విపత్కర పరిస్థితి చివరికి ఏం చేస్తారు చంద్రబాబు అంటేనే రాజకీయ వ్యూహానికి మరో పేరు ఆయన అపర రాజకీయ చాణక్యం తట్టుకోవడం ఎవరికైనా కష్టం చంద్రబాబు మధ్యాహ్న మార్తాండుడి మాదిరిగా ఉమ్మడి ఏపీలో ఒక వెలుగు వెలిగారు ఆయన అటు ఏపీనే కాదు ఢిల్లీను కూడా తనదైన పాలిటిక్స్తో ఒకే సమయాన ఆకట్టుకున్నారు వాజ్పేయి లాంటి దిగ్గజం నేతల ప్రేమాభిమానాలను చూరగొన్నారు అలాంటి చంద్రబాబు విభజన ఏపీలో మాత్రం ఎందుకో తడబడుతున్నారు ఒకవైపు వయోభారం మరోవైపు కుమారుడు లోకేష్ రాజకీయాల్లో వేలు కాలు పెట్టడంతో టీడీపీలో ఏక మాట లేదన్న మాట అంతటా ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా చూస్తే తొందరపాటుగానే ఉన్నాయని అంటున్నారు ఇప్పటికీ మూడు దశాబ్దాల క్రితం అసెంబ్లీని అన్న ఎన్టీఆర్ బాయ్కాట్ చేసి బయటకు వెళ్లారు నాడు చంద్రబాబు ఇతర ఎమ్మెల్యేలే సభలో ప్రధాన పక్షంగా కీలకమైన పాత్ర పోషించి మెప్పించారు ఒక విధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ అధికారంలోకి రావడానికి సభలో చంద్రబాబు ఆ టీం చేసిన యుద్ధం చాలా ముఖ్యమైనది ఆ విధంగా సభలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఎంతటిదో చంద్రబాబు ఆచరణలో అమలు చేసి చూపించారు ఒక విధంగా ఎన్టీఆర్ తీసుకున్న బాయ్ కాట్ నిర్ణయం తప్పు అని చంద్రబాబు ఎన్డైరెక్ట్గా చెప్పారు ఇక జగన్ రెండు వేల పదిహేడు తరువాత సభకు నమస్కారం అంటే చంద్రబాబు సహా టీడీపీ నేతలు దిప్పి పొడిచారు అసెంబ్లీని వదిలేసి రోడ్లను పట్టుకుని తిరగడానిక ప్రజలు ఎన్నుకున్నది అని కూడా ఆడిపోసుకున్నారు సభ అంటే వైసీపీకి గౌరవం లేదని కూడా కామెంట్స్ చేశారు మరి అన్నీ చూసినా చంద్రబాబు తాను కూడా ఆవేశంలోనో ఆవేదనతోనో ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు గత అసెంబ్లీ సమావేశాల వేళ ఇక సభకు రాను మళ్ళీ వచ్చేది సీఎం గానే అంటూ చంద్రబాబు పెద్ద నమస్కారం పెట్టేశారు దాంతో మిగిలిన రోజులన్నీ వైసీపీయే సభను నడిపించుకుంది సరే అవి వర్షాకాల సమావేశాలు కాబట్టి సరిపోయింది ఈసారి అలా కాదు బడ్జెట్ సమావేశాలు దాదాపు పాతిక రోజుల పాటు జరుగుతాయి ఇంకా చెప్పాలి అంటే చాలా ముఖ్యమైన అంశాలు అన్నీ సభ ముందుకు కొత్త జిల్లాలతో పాటు మూడు రాజధానుల బిల్లు కూడా సభలోకి వస్తుంది అంటున్నారు మరోవైపు చూస్తే గత ఐదారు నెలల్లో ఎన్నో కీలకమైన పరిణామాలు జరిగాయి ఎన్నో ప్రజా సమస్యలు కూడా ముందుకు వస్తున్నాయి సభలో ఇవన్నీ ప్రస్తావించడం ద్వారా అధికార పక్షాన్ని ఇరుగన పెట్టే ఛాన్స్ ఖచ్చితంగా విపక్ష తెలుగుదేశానికి ఉంది అసెంబ్లీ ఎవరి సొత్తు కాదు అక్కడ జరిగే చర్చల మీద జనాలు ఆసక్తిగా చూస్తారు అందున విపక్షం వైపు ఆశగా చూస్తారు అలాంటి సభకు టీడీపీ డుమా కొట్టడం అంటే నెగటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది అంటున్నారు మరీ ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లుని సభలోకి వైసీపీ తెస్తే అమరావతి రాజధాని సృష్టికర్త చంద్రబాబు సభలో ఉండి నిలువరించాల్సిన పని చేయాల్సిందే అలా కాకుంటే ఆయన మీద అమరావతి రైతులే గుస్సా అవుతారు ఇక ఏపీలో కొత్త జిల్లాలో అన్నది చారిత్రాత్మకమైన నిర్ణయం ఇలాంటి డెసిషన్ తీసుకునే వేళలో టీడీపీ తన వంతు పాత్ర పోషించాలి సలహాలు సూచనలు ఇవ్వాలి రేపటి ఏపీకి కొత్త రూపు షేపు తెచ్చే పనిలో తన వాటా ఉందని జనాలకు చెప్పుకోగలగాలి మరి అలాంటి బ్రహ్మాండమైన అవకాశాన్ని టీడీపీ వదులుకుంటే జనాలకు జవాబు చెప్పుకోనిదే అవుతుంది మొత్తానికి బడ్జెట్ సమావేశాలలో టీడీపీ పాల్గొంటుందా లేదా అన్నది ఒక చర్చగా ఉంది పార్టీలో అయితే పాలు పంచుకోవాలనే అంటున్నారని టాక్ చంద్రబాబు సభకు రావాలనే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గట్టిగా కోరుతున్నారట మరి తన శబదం సంగతి ఏంటని చంద్రబాబు కలవరపడినా ముందు సభకు వస్తేనే బెటాలని సూచిస్తున్నారట మొత్తానికి చంద్రబాబు ఇప్పుడు అతిపెద్ద డైలమాలో పడిపోయినట్లుగా తెలుస్తోంది చూడాలి మరి చంద్రబాబు అటెండ్ అవుతారా లేదా అన్నది